ఆస్మా అంటే బేసిక్ ఆస్మా అనేది ఏ ఏజ్ వరకు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్కారం. ముఖ్యంగా ఆస్తమా అన్నది ఒక కామన్ వర్డ్ అయిపోయింది. ఆయాసంగా ఉన్న ప్రతి వాళ్ళను ఆస్తమా అంటారు, ఆస్తమా ఉంది అంటారు. రకరకాలు ఉంటాయి ఎక్స్ప్రెషన్. కామన్గా మెడికల్గా ఆస్తమా అన్నది బ్రాంక్యల్ ఆస్తమా, కార్డియక్ ఆస్తమా, ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైనంత మట్టుకు ఇది బ్రాంక్యల్ ఆస్తమా, లంగ్స్కు సంబంధించింది, ఆయాసపడ్డది దాంతో. సో ఈ బ్రాంక్యల్ ఆస్తమా అన్నది మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి. ఒకటి అర్లీ ఆన్సెట్, లేట్ ఆన్సెట్. ఇందులో ఏంటంటే చిన్నపిల్లల్లోనే చైల్డ్హుడ్ ఆస్తమా, చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తుంది. ఉబ్బసం అని మన తెలంగాణలో చాలామంది అంటుంటారు, తల్లిదండ్రులు కష్టపడుతుంటారు, పిల్లలు ఈ పొట్టెగేస్తుంటారు, ఆయాసపడుతుంటారు. ఏ తల్లిదండ్రికైనా కష్టమే చూడడం, భరించడం. సో అది ఇది ఎక్కువ శాతం ఆస్తమా అన్నది ఏంటంటే బేసిక్గా హైపర్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ టు సర్టన్ స్టిములై. అంటే మన ఈ శ్వాసకోశ నాళాల్లో ఉండే ఈ పరికరాలు ఇవన్నీ కొన్ని స్టిములై, అంటే డస్ట్ అనొచ్చు, లేక కుక్క యొక్క పిల్లి యొక్క బొచ్చు అనొచ్చు, లేక పూల యొక్క పుప్పటి రేణువులు కావచ్చు, కొన్ని ఆహార పదార్థాలు కావచ్చు, రకరకాలు అటువంటి స్టిములస్, అంటే ఏదైతే స్టిములస్ ఇట్లా ప్రోద్బలిస్తుందో, మనని ఎలా ప్రోక్ చేస్తుందో, అటువంటి వాటికి ఈ శ్వాస నాళాలు ఎక్కువగా రెస్పాన్స్ ఇచ్చి ఎక్కువగా, అంటే ఇప్పుడు ఉదాహరణకు చిన్న బాబు ఉన్నాడు, మామూలుగా మనం కోప్పడితే బాబు ఏడవడం అనేది సహజం, కానీ వాడి వైపు చూడకముందు ఇలా చూసి చూసేమో వ్యాని ఏడ్చాడు అనుకోండి, అంటే వీడు హైపర్గా రెస్పాన్స్ ఇస్తున్నాడు, అనవసరంగా రియాక్ట్ అవుతున్నాడు అని. అలానే మన ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ అన్నెసెసరీగా రియాక్ట్ అవుతుంటుంది. ఆ రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వస్తాయి, మార్పులు వస్తాయి. తర్వాత లోపల ఉండే ఈ నాళం యొక్క లోపలి మార్గం కుంచుకుపోతుంది, ఎక్స్ట్రా మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుంటుంది, స్పాజం లాగా ఇది కొంచెం దగ్గరికి అవుతుంది. వీటన్నిటి పర్యవసానంలో ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడంలో, ఇలా తీసుకున్నప్పుడు అది లంగ్స్కి చేరాలి కదా, ఇలా వెళ్తే పై పైనే ఉంటే లాభం లేదు. సో ఆ లంగ్స్కి చేరవేసే ఈ నాళాలు కుంచుకుపోవడం మూలంగా లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి సరైన సరిపడే శ్వాస చేరక ఆయాసంతో బాధపడతారు. అదే బ్రాంక్యల్ ఆస్తమా. సో ఇది ఇంతకుముందు చెప్పినట్టు చిన్నపిల్లల్లో వస్తుంటుంది, అదొక రకం. ఆ చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు చాలా బాధాకరంగా ప్రాబ్లంగా ఉంటుంది, వాళ్ళకి ఏదో రకరకాల ఉపశమనాల కొరకు ఏదో గృహ వైద్యాలు చేస్తుంటారు, కాచడమో ఏదో వేడి చేయడమో ఏదో చేస్తుంటారు. అలా తగ్గదు, దగ్గరున్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, తర్వాత ఒక పల్మనాలజీ దగ్గర తీసుకెళ్తారు, ఏవో వాళ్ళ యొక్క వైద్య విధానం ప్రకారం వాళ్ళు మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలు కొన్ని రోజులు మందులు వాడుతూ ఉండడం మూలంగా తగ్గితే సరే సరే, మా దగ్గరికి హోమియోపతి వైద్య విధానంలో, మా దగ్గరికి హోమియోపతి వైద్యుడి దగ్గరికి ఇలా తగ్గని పిల్లల్ని చాలామందిని తీసుకొస్తారు. ఎక్కడా తగ్గక ప్రాబ్లం రికర్ అవుతూ మాటిమాటికి రావడం, బాబు సరిగ్గా కోలుకోకపోవడం, ఎదుగుదలలో కష్టం అనిపించడం, ఇటువంటివి, నిద్రలేని రాత్రులు ఎక్కువైపోవడం, ఇటువంటివి కనిపించేసరికి అప్పుడు పిల్లల్ని తీసుకొస్తారు. పెద్ద లేట్ ఆన్సెట్ ఒకటి అడల్ట్స్, పెద్దల అంటే అప్పటి వరకు చిన్నప్పుడు ఎప్పుడూ రాలేదు, కొంచెం పెద్దగా పెరిగాక వచ్చింది అన్నారనుకోండి, అది లేట్ ఆన్సెట్. అందులో కూడా ఇదే ఉంటుంది, శ్వాస నాళాల్లో మళ్ళీ హైపర్ రెస్పాన్సివ్నెస్ నాళాలది,
వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కాంకరెంట్గా వేరే మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇటువంటివి ఏవైనా ఉండొచ్చు, ఒబేసిటీ ఉండొచ్చు, ఇటువంటి కారణాలు ఎన్నో ఇంకా మిగతాయి కూడా కలిసి ఉండొచ్చు. దాంతో ఈ ప్రాబ్లం ద్విగుణీకృతం అవుతుంది. సో ఇలా ఉన్న ఈ ప్రక్రియలో హోమియో వైద్య విధానంలో ఆస్తమా ఫస్ట్ పాయింట్ ఏంటి, ఒక స్టిములస్కి మన శ్వాస ప్రక్రియ, అరే శ్వాస నాళాలు ఓవర్గా రెస్పాన్స్ ఇస్తున్నాయి కాబట్టి ఏ స్టిములస్కి అంటే ఏ అలర్జిన్ కానీ ఏ స్టిములస్ కానీ అంటే పుప్పటి రేణువులు కానీ డస్ట్ కానీ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఐస్ క్రీమ్ కానీ సంథింగ్ ఇటువంటివి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే వాటన్నింటినీ అవాయిడ్ చేయండి అని చెప్తుంటారు. ఇందులో అన్నీ అవాయిడ్ చేయలేరు. ఇప్పుడు శీతాకాలంలో ఒకసారి వచ్చింది అనుకోండి ఆస్తమా, శీతాకాలాన్ని ఎలా అవాయిడ్ చేయగలం? చేయలేము. ఏదో రూమ్లో కావాలంటే రూమ్ హీటర్ పెట్టచ్చు కానీ 24 గంటలు పెట్టలేదు, దాంతో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందుకని ఇక్కడ ఏంటంటే మన శరీర ఇమ్యూన్ స్టేటస్ని మార్పు చేయగల శక్తి ఉండాలి మనం ఇచ్చే మందులో. అది మాకు ఖచ్చితంగా నమ్మకం హోమియోపతిలో ఉంటుంది. సో దాన్ని మేము ఎలా చేస్తామంటే వచ్చిన పేషెంట్ చిన్న కానీ పెద్ద కానీ వాళ్ళ యొక్క సింప్టమ్స్, ఆ లక్షణాలు, వ్యాధి లక్షణాలు, రోగి లక్షణాలు, రోగి యొక్క కొన్ని లక్షణాలు ఉంటాయి, అంటే వీడు చికాకు ఎక్కువ, వీడు మైల్డ్, వీడు గొడవ చేస్తాడు, వీడు దుప్పటి కప్పుకోడు, కప్పుకుంటాడు, ఇలా రకరకాల రోగి లక్షణాలు. వ్యాధి లక్షణాలు ఇలా ఆస్తమా, ఈ ఆయాసం, ఈ 4 గంటలకు వస్తుంది, 8 గంటలకు వస్తుంది, ఇలా ఇలా. ఓ చిన్న ఉదాహరణకు చెప్తాను, ఎంత చిన్న చిన్న పాయింట్స్ కూడా హోమియోపతిలో బాగా ఇంపార్టెంట్. ఒక పెద్ద మనిషి ఆయనని ఆస్తమా ఉంది చూడాలి అన్నప్పుడు ఆయన రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆయన బెడ్ మీద లేడు. డాక్టర్ గారు పెద్ద షాక్. ఆస్తమా వచ్చి ఆయాసం పెరిగి డాక్టర్ గారిని అక్కడికి తీసుకెళ్తే బెడ్ మీద లేక ఎక్కడ పోయాడు? చూస్తే బెడ్కు ఆనుకొని ఉన్న ఆ రాడ్ ఇలా గట్టిగా పట్టుకొని ఇలా నిలబడి ఉన్నాడు. అంటే స్టాండింగ్ అమలరేట్స్ రెస్పిరేటరీ డిఫికల్టీ. ఆ పాయింట్ మీద కెనాబిస్ మందు ఇవ్వడం, అతను బాగవ్వడం ఈజీగా జరుగుతుంది. ఎవరైనా చెప్పగలరు ఏ హోమియోపతి వైద్యుడే. సో ఇలాంటి చిన్న చిన్న రోగి లక్షణాలు అంటారు, అంటే ఈ రోగి యొక్క స్పెషాలిటీ. వ్యాధి లక్షణం ఏమిటి? ఆయాసం రావడం. కానీ రోగి లక్షణం ఏంటి? ఆయాసం 3 గంటలకు వస్తుందా, 4 గంటలకు వస్తుందా, పడుకుంటే వస్తుందా, కూర్చుంటే వస్తుందా, దుప్పటి కప్పుకుంటే వస్తుందా, ఇవన్నీ హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్. ఇటువంటి లక్షణాలన్నీ క్రోడీకరించి వ్యాధి లక్షణాలని రోగి లక్షణాలని ఒకచోట పొందుపరిస్తే ఖచ్చితమైన మనకు ఒక పద్ధతి తెలుస్తుంది, ఒక మందు తెలుస్తుంది. దాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్గా ఆ పేషెంట్ని ట్రీట్ చేస్తే పూర్తిగా సమూలంగా ఈ వ్యాధిని మనం తగ్గించగలిగే శక్తి ఉంటుంది. మనం గమనించాలి, ఇవన్నీ నిర్ణయించాలి, చూడాలి, కరెక్ట్గా పట్టుకొని అప్పుడు మందిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న జెనెటిక్, ఎగ్జాక్ట్లీ చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది ఆస్తమా, బ్రాంకియల్ ఆస్తమా ఒక జెనెటిక్ డిఫెక్ట్ అని గుర్తించారు. అంత క్రితం ఫ్యామిలీలో ఉండొచ్చు, హెరిడిటరీ కావచ్చు, రకరకాల ఇంకా ఇప్పుడు ఇంకా నడుస్తోంది రీసెర్చ్. కానీ దాని మూలంగా తెలిసేది ఏంటంటే ఒక డిఫెక్టివ్ జీన్ మూలంగా మన ఇమ్యూన్ స్టేటస్, మన రోగ నిరోధక శక్తిలో ఉండే ఈ దాంట్లో మార్పు మూలంగా మన శ్వాసనాళాలు ఎక్కువగా రెస్పాన్స్ ఇస్తున్నాయి అని గుర్తించారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ముందుగా రాకుండా దీన్ని ఏమైనా ప్రివెంట్ చేయగలమా? అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి ఆస్తమా ఉంది, రేపు పొద్దున కొడుకు పుట్టబోయే వాడికి ఆస్తమా రాకుండా ఏమైనా హోమియోపతి వైద్య విధానంలో ఇలా ఉందా అని అంటే, మా యొక్క స్టాల్వర్ట్స్ చాలా చోట్ల చెప్పారు ప్రెగ్నెన్సీలో కరెక్ట్గా ఆ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడమో, ఖచ్చితమైన యాంటీసోరిక్ రెమెడీ లాంటిది ఇవ్వడమో చేస్తే ఈ జీన్స్ ద్వారా సంక్రమించే వ్యాధులను చాలా మట్టుకు ప్రివెంట్ చేయొచ్చు అని. అయితే దీనికి నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఈ 42 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ నాకున్న కొద్ది నాలెడ్జ్ కానీ మిగతా వాటన్నిటిని క్రోడీకరిస్తే నా దగ్గర ఎక్స్పీరియన్స్లో నేను ఎంతగా ఖచ్చితంగా చూడలేకపోయాను.
అంటే ఈ మందు ఇస్తే ఇలా బాగుంటుంది, ఇలా ప్రివెంట్ చేయవచ్చు అని. కానీ ఆ పాసిబిలిటీ ఉంది అని మా దాంట్లో స్టాల్వర్డ్స్ చెప్పారు. కాబట్టి అది ప్రయత్నించి చూడాలి. మేమైతే ఇప్పటివరకు చేయాలి. ఇప్పుడు మీరు అడిగిన ఈ ప్రశ్నలో ఆస్తమా పేషెంట్స్కి ఇంకేమైనా కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కాంప్లికేషన్స్ వస్తాయా అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న అనుకోండి. ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? బేసిక్గా వాడికి రెస్పిరేషనే సరిగ్గా లేనప్పుడు దాని మూలంగా గ్రోత్ దెబ్బతింటుంది, మిగతా ఆర్గాన్స్ ప్రాబ్లం వస్తుంటాయి. అందుకని వాడు వెంటనే దానికి ఏదో మార్గం చూసుకోవాల్సిందే తప్పకుండా. ఆ రెస్పిరేషన్ రెస్టోర్ చేయాల్సిందే. ఈ ఆస్తమాతోనే నేను ఉంటాను అని కాకుండా ఏదో చేస్తాడు. అలా కాకుండా ప్రొలాంగ్డ్గా ఆస్తమా ఉన్నందుకు దాంతో వీళ్ళకి లంగ్స్ ఎక్స్పాండ్ అయిపోయి లంగ్స్లో ప్రాబ్లం రావచ్చు, ఎంఫసిమా లాంటి కాంప్లికేషన్స్ రావచ్చు, అలాంటివి వస్తాయి. కానీ మీరు అడిగినట్టు క్యాన్సర్ కానీ ట్యూబర్క్లోసిస్ కానీ సాధారణంగా అవి రావు. ఇప్పుడు ట్యూబర్క్లోసిస్ అన్నది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే ఒక బ్యాక్టీరియా మూలంగా వస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా ఎవరు ఇమ్యూన్ సిస్టంలో దెబ్బతినుందో వాళ్ళని క్యాచ్ చేస్తుంది. ఎందుకంటే ఇండియా లాంటి మన దేశంలో గాల్లో చాలా టీబీ ఉంటుంది, టీబీ ఆర్గనిజం చాలా ఉంటుంది. మనం అందరం పీలుస్తూనే ఉన్నాం, వదులుతూనే ఉన్నాం. కానీ మనకు టీబీ రాకపోవడానికి కారణం మన ఇమ్యూన్ సిస్టము స్ట్రాంగ్గా ఉండి దానికి యాంటీబాడీస్ తయారు చేసుకొని రెడీగా ఉంది. ఈ ఆస్తమా పేషెంట్స్కి బేసిక్గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే దెబ్బతిన్నది కాబట్టి వాళ్ళు ఇంకా సూపర్ యాడెడ్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేసే అవకాశం ఉంది అన్నది తప్ప ఆస్తమా ఉన్న పేషెంట్కి టీబీ వస్తుంది అన్నది కరెక్ట్ కాదు. అలానే ఆస్తమా ఉన్న పేషెంట్కి క్యాన్సర్ వస్తున్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రాంకోజెనిక్ కార్సినోమా ఉదాహరణకు లంగ్స్లో అఫెక్ట్ అయ్యే క్యాన్సరు ఆస్తమా పేషెంట్లకు వస్తుందన్నది కాదు, కరెక్ట్ కాదు. అది దానికి ప్రికసర్గా సాధారణంగా వాళ్ళు స్మోకర్స్ ఉంటారు. అయితే ఏమవుతుందంటే వీళ్ళు ఆస్తమా పేషెంట్స్ ఈ లంగ్స్ దెబ్బతింటూ వస్తున్నాయి కాబట్టి డ్యామేజ్ అవుతూ ఉంటే ఇంకేదైనా డ్యామేజ్ కారకులు ఏమైనా జరిగితే ఇంకేమైనా ప్రాబ్లం రావచ్చు. అంతే తప్ప ఆస్తమాతో క్యాన్సర్ కానీ ఆస్తమాతో టీబీ కానీ వచ్చే అవకాశాలు లేవు.